కర్నూలు జిల్లా ఎమ్మికనూరు పరిసర ప్రాంతాల్లో ఇటుక బట్టీలలో పనిచేస్తున్న ఒరిస్సా ప్రాంతానికి చెందిన దాదాపు 300 మందికి పైగా వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపించారు అధికారులు. ఆదోని ఆర్టీసీ డిపో నుండి 4 బస్సులు, ఎమ్మికనూరు ఆర్టీసీ డిపో నుండి 4 బస్సుల్లో మొత్తం 8 బస్సులను ప్రయాణానికి ఏర్పాటు చేశామన్నారు ఎమ్మికనూరు డిప్యూటీ తహసీల్దార్ రాఘవేంద్ర. అలాగే వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు, ఆర్డీఓ గారు ఉత్తర్వుల మేరకు, ఎంఆర్ఐ గారు ఉత్తర్వుల మేరకు వీళ్ళందరినీ చెక్ చేయించి వాళ్ళ సొంత గ్రామాలకు పంపించడం జరిగింది. నా పేరు రాఘవేంద్ర అండి, డిప్యూ తహసీల్దార్ 9 పనిచేస్తున్నారు. వీళ్ళందరూ రిక్వెస్ట్ మేరకు వీళ్ళందరినీ ఇప్పుడు ఆదోని డిపో నుంచి 4 బస్సులు, ఎమ్నూరు డిపో నుంచి 4 బస్సులు, మొత్తం 8 బస్సులు అరేంజ్ చేసి వీళ్ళందరినీ ఒక్కొక్క బస్సులో 35 నుంచి 40 మందిని ఎక్కించేసి వాళ్ళ సొంత రాష్ట్రమైన ఒరిస్సా బార్డర్ వరకు వాళ్ళని డ్రాప్ చేయడానికి గవర్నమెంట్ అనుమతించింది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అందరికీ స్క్రీనింగ్ టెస్ట్ చేసి ఎవరికి సింప్టమ్స్ లేవు అని తెలిసింది. కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళ సొంత గ్రామానికి పంపించడం జరుగుతుంది. ఇది కలెక్టర్ ఆదేశాల మేరకు జరుగుతుంది.